కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలను ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా అండోర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ఈ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా కార్పొరేట్ సంస్థలు విక్రయిస్తున్నారని, డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, కార్మిక ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు రవీంద్ర, చారిశేఖర్, విట్టల్, రాజేందర్ రెడ్డి, మహేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన 30 సంవత్సరాల పోలే దాన్ని వేసింది. వాటర్ సప్లై ప్లస్ దుగ్గలు పెట్టడం తమ్మాలకి ఇట్లా జీతం ఇవ్వలేకపోయింది. ఇంతకుముందు మన ఆయన హఠాత్తుగా చనిపోయాడు, ఏమి ఇవ్వలే, జీతం కట్టేయలేదు. అదే హఠాత్తుగా మింగేసింది. ఆయన సంపాదించుకోలేదు, సంపాదించి పెట్టి ఒక రూపాయి లేదు, జీతం కట్టేయలేదు. ఇప్పటి నుంచి 8 వేలు జీతం కట్టిస్తుంది, కానీ అది లాభం లేదు. మాకు ఇంకా ఇల్లు కట్టిస్తారు, ఇల్లు కూడా కట్టేయలేదు. మేము చాలా పేదరికం. మాకు ఒక గుంట భూమి, జానట్ భూమి భూమి కూడా లేదు. మాకు మాకు న్యాయం జరగాలి. అసలు ఇది పర్మనెంట్ గవర్నమెంట్ ప్లస్ రాష్ట్రం నుంచి మాకు ఏమన్నా సహాయం చేయాలి. ఇట్లా మేము చాలా గరీబ్. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటి ఆధ్వర్యం లోపల ఇక్కడ జోగిపేట గ్రామం లోపల బస్ స్టాండ్ దగ్గర సిఐటి ఆధ్వర్యం లోపల మేము ఐకేపీ డిఓఏలమైనటువంటి మేము ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రేపు అంటే 28-29 తేదీలో సమ్మెలో పాల్గొంటున్నాము. అయితే ప్రధాన డిమాండ్ ఏమిటంటే, మా ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో మాకు అనుకూలంగా ఉండాలనేది మా అభిప్రాయం. మాకు కనీస వేతనం అమలు కావాలి. అట్లాగే వేతనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెల నెల మా అకౌంట్లో పడేటట్లు ఉండాలి. కార్మిక చట్టాలు అనేవి ఖచ్చితంగా అమలు కావాలనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాము. కనీస వేతనము అమలు కావాలి. మాకు ఖచ్చితంగా కనీస వేతనము ఏదైతే 21,000 రూపాయలు ఉందో అది ఖచ్చితంగా నెల నెల మా అకౌంట్లోనే పడేటట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్.